హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావెల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండుమిర్చితో రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ముందుగా 2 కట్టలు గోంగూర తీసి వలిసి పెట్టుకున్నాను. దాన్ని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత వాటర్ అన్ని పోయేలాగా ఒక వడగిన్నెలో వేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దానిలో 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవటం వల్ల గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడుతున్నాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ప్లేట్లో తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/20 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. గోంగూర ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రోల్ శుభ్రంగా కడిగి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇవన్నీ దంచుకోవాలి ముందేసి. కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా మెదిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. ఈ విధంగా మెదిగిన తర్వాత గంటితో ఒకసారి కలుపుకొని ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి.
ఒక 8 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసేసుకోవాలి. పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1/4 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 2 ఈ విధంగా తుంచేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి 2 రెమ్మలు. పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. గోంగూర పచ్చట్లో ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందా మనం దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎండుమిర్చితో చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.